సెషన్స్ లో పాల్పొందడానికి ఆయా ప్రాంతాల నుండి మరి ఎంత ప్రయాస అయినప్పటికీ దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందడానికి దైవజనులు జాన్ వెస్లీ గారిని నన్ను దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఒక షార్ట్ మెసేజ్ మీకు అందించి ఆ తర్వాత వెంటనే మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలమైన ఘనమైన మా దేవుని స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షణ కొరకు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చిన మా దేవానికి వందనాలు. ఈ క్రిస్మస్ ను మేము అర్థవంతంగా ఆత్మీయంగా జరుపుకోవడానికి ప్రభా నీ కృప మాకు అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు అయింది. కానీ ప్రతి క్రిస్మస్కు మనం ఫస్ట్ క్రిస్మస్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం కదండి. ఫస్ట్ క్రిస్మస్లో కనపడే ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడు ఎన్నుకున్న యంగ్ పీపుల్ హూ గాడ్ చోజ్. ఆయన యొక్క ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్న ఇద్దరు యవనస్తులు ఎవరంటే యోసేపు, మరియా. ఈ యోసేపు మరియకు దేవుడు ముందుగా దూత ద్వారా వర్తమానం పంపించినట్లుగా మనం గమనించగలం. లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి మనుషులందరూ ఎదురు చూస్తున్నారు. యెషయా ప్రవక్త దాదాపు 700 సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని ప్రవచనం ప్రవచించబడినప్పుడు చాలా మంది యంగ్ విమెన్ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోయారంటండి. కారణం ఏంటంటే దే ఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ దట్ గాడ్ వుడ్ గివ్ దెం ద ప్రివిలేజ్ టు బి ద మదర్ ఆఫ్ యూనో జీసస్. యేసు ప్రభువు జన్మనిచ్చే ఆ గొప్ప భాగ్యము వారికి దొరుకుతుందేమోనని చాలా మంది యవనస్తులు అంటూ ఎదురు చూస్తా ఉన్నారంట. కానీ మరియను మనం గమనించినట్లయితే షీ వాస్ వెరీ డివోటెడ్, ఆమె పరిశుద్ధంగా జీవిస్తా ఉంది, ఆధారపడి బ్రతుకుతా ఉంది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆమె ప్లానింగ్ లో, ఆమె ప్రణాళికలో లోకరక్షకుడు ఆమెను ఒక తల్లిగా ఏర్పరచుకుంటాడని షీ హ్యాడ్ నో ఐడియా. ఆమె ఆలోచనలకు విభిన్నంగా దేవుడు సడన్ గా గాబ్రియేలు దూతను పరలోకం నుండి పంపించి ఆ మరియకు చెప్తున్న సమాచారం చూడండి. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడని చెప్పెను. 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత వచ్చి కనబడగానే షాక్ అయిపోయింది. ఎందుకంటే దూతల దర్శనం అనేది ఎవ్రీడే మార్నింగ్ మనకు కొంతమంది వచ్చి ప్రత్యక్షం అయినట్లు ప్రత్యక్షం అయ్యేవారు కాదు. పరలోకం నుండి దూతలు రావడం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన జొమాటో ఆర్డర్, స్విగ్గీ ఆర్డర్, అమెజాన్ డెలివరీ ఏజెంట్ మన ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టినట్టు బెల్ కొట్టినట్టు కాదు కదా. దూతలు కనబడడం అంటే ఇట్ వాజ్ వెరీ వెరీ రేర్ థింగ్. ఒక దూత పరలోకం నుండి ప్రయాణం చేసుకుంటా మరియ దగ్గరకు వచ్చి కనబడగానే షాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ దూత చెప్తుంది దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అనగానే ఆలోచించుకుంటుందంట. విమెన్ చాలా అద్భుతమైన థింకర్స్ అండి, అవునా కదా, అద్భుతమైన థింకర్స్ మనం. ఎందుకంటే చిన్న విషయానికి చాలా డీప్గా ఆలోచించేస్తాం మనం. చిన్న మాట ఎవరైనా అంటే దాని గురించి ముందు వెనకాల అదయిండొచ్చు ఇదయిండొచ్చు. వాళ్ళు ఇలా అన్నారంటే బహుశా దాని బ్యాక్గ్రౌండ్ ఇదేమో, వాళ్ళకి ఎవరైనా నా గురించి అలానే ఉంటారేమో, ఇలా ఎంత ఆలోచించేస్తామో. విమెన్గా మనకి ఆలోచనలు చాలా ఎక్కువ, ఆందోళన కూడా చాలా ఎక్కువ. చాలా త్వరగా ఆందోళన పడిపోతూ ఉంటాం, చాలా త్వరగా కలవర పడిపోతా ఉంటాం, చాలా త్వరగా కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. ఇప్పుడు మరియా ఆలోచించుకుంటా ఉందంట, షీ స్టార్టెడ్ థింకింగ్. ఆ సమయంలో మళ్ళీ దూత చెప్తున్న మాట ఏంటంటే 30వ వచనం, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప. దూత మరియకు చెప్పిన మాట, ఈ ప్రపంచానికి గొప్ప శుభవార్త తీసుకొచ్చాను మరియా, సమస్త మానవాళి మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తా ఉండగా దేవుడు ఇప్పుడు ఏర్పరచుకున్నాడు. దిస్ ఇస్ గాడ్స్ అపాయింటెడ్ టైం. మెస్సియా ఈ భూమి మీదకి రావడానికి ఇది దేవుని సమయము. ఆ ప్రణాళికలో, గాడ్స్ ప్లాన్ లో నువ్వు ఒక ఇంపార్టెంట్ పార్ట్. దేవుడు నీకు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పగించాడు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను తీసుకోవడానికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. మరియకి ఖచ్చితంగా భయం వేసి ఉంటుందండి. ఎందుకంటే అసలు దూత వచ్చి కనబడడం ఏంటి ఫస్ట్ థింగ్? లోకరక్షకుడు నా గర్భంలో జన్మించడమా, లోకరక్షకుని నేను మోయడమా 9 నెలలు,
చూడండి, దేవాది దేవునికి గుర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, యెషయా ప్రవక్త ప్రవచించిన మాట, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని ఆయనకు పేర్లు పెట్టబడతాయి అనే మాట చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. దేవుణ్ణి ఇప్పుడు ఎవరు మోయాలంట? అది ఆమెకు ఓవర్వెల్మింగ్ అనిపించి ఉంటుంది అండి. నన్ను చూస్ చేసుకున్నాడా దేవుడు? అసలు ఆయన నేను మోయగలనా? ఈ బ్లెస్సింగ్ నేను కంటైన్ చేయగలనా? ఇప్పుడు దేవుణ్ణి మోయడం ఇట్స్ అ జాయ్ అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ వెరీ హార్డ్ థింగ్ ఫర్ హర్. ఎందుకంటే ఆమె ఒక కన్యకగా ఉంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్లి జరగలేదు. ఇప్పుడు సమాజం ఏమనుకుంటారు, ఎవరు ఎలా మాట్లాడతారు నన్ను గురించి? జోసెఫ్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, లేదా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, లేదా దేవుని ప్రణాళికలో నేను భాగంగా ఉండడం నాకు సంతోషమే కానీ నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి, నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలని భయము మరియలోకి వస్తుందని దేవునికి ముందే తెలిసి దేవుడు ఆమెకు ముందే ఒక మాట చెప్పిస్తున్నాడు. ఏమనంటే, మరియా నువ్వు భయపడద్దు, యు డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడా, ఆ బాధ్యత నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కూడా దేవుడే ఇస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు ఎదుర్కోవాలా, వాటిని భరించడానికి కూడా శక్తి దేవుడే ఇస్తాడు. భయపడక్కర్లా, మనుషులకి భయపడక్కర్లా, మనుషుల మాటలకు భయపడక్కర్లా, మనుషుల ఒపీనియన్స్ కొరకు భయపడాల్సిన అవసరము. మనుషులు ఈరోజు హీరో అంటారు, రేపు జీరో అంటారు కదండి. మనుషులు ఈరోజు ఆహా ఓహో అంటారు, రేపు అయ్యో అయ్యో అంటారు, అవునా? మనుషుల రెస్పాన్సులు, మనుషుల మాటలు ఎప్పుడు కూడా స్టాండర్డ్ కాదండి. అని చాలాసార్లు మనం ప్రజల యొక్క అప్రూవల్ కొరకు చాలా తాపత్రయపడి చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఎవరైనా మనల్ని డిసప్రూవ్ చేశారనగానే చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. అయ్యో వాళ్ళు ఏంటి నన్ను ఇలా అనేసారు, నేను అలా కాదు కదా, ఇలా కాదు కదా అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇప్పుడు మరియకు దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రణాళికలో భాగంగా లోకరక్షకుని లోకానికి అందించడానికి. కాబట్టి నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి, భయపడద్దు. అంటే నువ్వు ధైర్యంగా ముందుకు సాగాల్సిందే. దేవుడు పలికిన ఆ మాట దూత ద్వారా మరియ ఆమె హృదయంలో భద్రపరచుకొని, మరియ జీవితంలో ఆ రోజే కాదండి, ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా వచ్చినాయి. ప్రతి పరిస్థితిలో ఆమె మనసులో జ్ఞాపకం వచ్చిన రింగ్ అయిన వర్డ్స్ ఏమై ఉంటాయంటే, నేను అనుకున్నాను భయపడద్దు అని దేవుడు దూత ద్వారా పలికించిన మాట మరియకు జ్ఞాపకం వచ్చి, దేవుడు భయపడద్దు అంటే నేనెందుకు భయపడాలి, నేను భయపడను, నేను ధైర్యంగా ముందుకి వెళ్తాను. క్రిస్మస్లో మూడు భయపడకుము అనే మాటల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ భయపడకుము అనే మాట దూత ద్వారా ఎవరితో పలకబడిందంటే, మరియతో పలకబడింది. ఆలోచించుకుంటూ ఉండగా, మరియ తన భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ ఉండగా, ఈ శుభవచనం ఏమిటో, ఈ దూత ఏం సమాచారం తీసుకొచ్చిందో, నేను ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా దూత చెప్పింది, యు డోంట్ హ్యావ్ టు బీ అఫ్రేడ్ మరియా అని. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుట ద్వారా నువ్వు లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నావు అనే మాట చెప్పినప్పుడు మరియ ఒకే ఒక రెస్పాన్స్ ఇచ్చింది. అదేంటంటే చూడండి, లూకాసు వార్త 1:38. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును. ఇమ్మీడియట్ సబ్మిషన్, దేవుని మాటకు దేవుని చిత్తానికి ఒబీడియన్స్తో సబ్మిట్ చేసుకుంది. అంతే, మరియ బ్లెస్సెడ్ ఉమెన్గా ఎందుకైంది? నేటికి ప్రపంచంలో మీరు ఏ ఊర్లో అయినా తీసుకోండి, మినిమం ఒక 100 మరియలు ఉంటారేమో కదండి. ఆమె పేరు పెట్టుకున్న వాళ్ళు ధన్యురాలని పిలవబడాలి, ధన్యులుగా మారాలని మరియను స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఆమె భూమి మీద నుండి గతించిపోయినా, ఆమె గురించి నేటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమెలో ఉన్న గొప్ప ప్రివిలేజ్, ఆమెలో ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఆమె చదువుకున్న స్త్రీ అనో, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్త్రీ అనో, జ్ఞానవంతురాలనో కాదు, కానీ ఆమెలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే భయపడకుండా దేవుని చిత్తానికి సరెండర్ చేసుకుంది. కొన్నిసార్లు అపవాదం ఏమంటాడంటే, దేవునికి నువ్వు ఒబీడియన్స్ చూపించావంటే అయిపోయింది నీ లైఫ్, నీ ఫ్యూచర్ ఏమవుతుందో, నువ్వు చాలా తప్పు నిర్ణయం తీసుకుంటున్నావేమో, తొందరపడుతున్నావేమో దేవునికి అప్పగించుకోవడం ద్వారా, దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా అని అపవాది మనల్ని దేవుని చిత్తంతో మన చెయ్యి కలపనివ్వడండి. ద డెవిల్ ఆల్వేస్ వాంట్స్ టు పుల్ అస్ బ్యాక్. దేవునితో చెయ్యి కలిపి ముందుకు వెళ్ళనివ్వడు. ఎన్నో ఆలోచనలు పెట్టి మనస్సును భయపెట్టేస్తాడు. ఎందుకంటే అపవాది వాడే ఒక బలమైన ఆయుధము భయం. భయం గుప్పిట్లోకి వెళ్ళిన వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు.
భయాన్ని అధిగమించి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి భయపడకు అని ఆ భయం ఇచ్చిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను అని ముందుకు సాగగలిగితే మరియను వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. రెండో భయపడకము చూడండి, మత్తయి సువార్త 1:20, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ 1:20, మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇక్కడ ఒక కామన్ థింగ్ మనం చదివాం ఇందాక, మరియ కూడా ఆలోచించుకుంటుందంట ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందంట. ఇక్కడ యోసేపు కూడా ఆలోచనలో పడ్డాడు, ఎందుకంటే యోసేపు చెవికి ఒక వార్త వినబడింది, తను వివాహం చేసుకోబోతున్న భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంది అనే వార్త తెలియగానే నీతిమంతుడుగా ఉన్న యోసేపు అనుకున్నాడు, ఈమెను నేను పబ్లిక్గా అవమానపరచడం నాకు ఇష్టం లేదు, సైలెంట్గా నేను తప్పుకుంటానని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై దేవుని దూత యోసేపును బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి, ఎందుకంటే యోసేపుకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ప్రక్కన మరియతో తన జీవితాన్ని ఊహించుకున్నాడు, చాలా కలలు కన్నాడు, సడన్గా పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. యోసేపు యొక్క స్నేహితులు అంటున్నారు, నువ్వు చేతగాని వాడివా, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటావు నువ్వు, ఆమె ఎలాంటి తప్పు చేసిందో, ఆమెకు గర్భం వచ్చిందంటే అని చుట్టూ ఉన్నవారు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు యోసేపు ఆలోచనలో పడ్డాడండి, నేను ఏం చేయాలి, నా వివాహాన్ని గుర్చి నా కుటుంబాన్ని గుర్చి నేను ఏం చేయాలి. ఆ టైంలో యోసేపుతో ఏ వ్యక్తి మాట్లాడినా కూడా యోసేపు కన్విన్స్ అవ్వడు, ఎందుకంటే యోసేపు ఉన్న పరిస్థితి అలాంటి క్రిటికల్ పొజిషన్. అందుకే దేవుడే బాధ్యత తీసుకుని దూత యోసేపు స్వప్నమందు కనబడి దేవుడు యోసేపుని కన్విన్స్ చేశాడు. ఏమనంటే, నీ భార్య అయిన మరియ ఏ తప్పు చేయడం ద్వారా ఆమె గర్భం దాల్చలేదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, కాబట్టి నువ్వు ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలి, ఆమెను చేర్చుకోవడానికి భయపడొద్దు. యోసేపు కూడా డెఫినెట్గా పీపుల్స్ అప్రూవల్ కొరకు ఎదురు చూస్తూ ఉండుంటాడు, ప్రజలు తన గురించి మాట్లాడుకోబోతున్న అవమానకరమైన మాటలు ఇన్సల్టింగ్ వర్డ్స్ కొన్నిసార్లు గుండెల్లో చాలా గట్టిగా గుచ్చుకుంటాయని కొంతమంది సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరి మాటలు ఎలా ఉంటాయంటే ఆ రోజులాగా మనలో వచ్చి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు యోసేపు అటువంటి మాటలన్నీ విని బహుశా తన జీవితంలో అనుకున్నాడు, ఇంకా నాకు అక్కర్లా, ఇవన్నీ ఇన్ని బాధలు నేను ఎందుకు పడాలి, ఈమె కొరకు నేను ఎందుకు ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలి, లెట్ మీ గివ్ అప్ ఆన్ హర్, ఇంకా ఆమెను విడిచిపెట్టేద్దాం, ఆమెతో ఉన్న రిలేషన్షిప్కి నేను కట్ ఆఫ్ చేసేసుకుందాం అని ఒక తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, నీవు మరియను చేర్చుకోవడానికి భయపడద్దు అని దేవుని దూత ద్వారా చాలా క్లారిటీగా బోధించబడిన యోసేపు ఒక బెస్ట్ డెసిషన్ తన జీవితంలో తీసుకున్నాడు. చూడండి 24:25 Verses 24 and 25, యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్ట. నిద్ర మేల్కొని దేవుడు చెప్పిన ప్రకారం చేశాడంట. ఈరోజు యేసైకి మరియలాగా యోసేపులాగా దేవుని మాటకు విధేయత చూపించే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడండి. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ who can submit to him, who can work for him, who can be his ambassadors on earth. దేవునికి ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతికి దేవునితో చేయి కలిపి ఆయనతో పార్ట్నర్స్గా ఈ లోకంలో ఆయన కార్యాభివృద్ధిలో వాడబడే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. మనం చేయాల్సిందల్లో ఒకటే, సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి మరియా ఆలోచించుకుంటుందంట, యోసేపు ఆలోచించుకుంటున్నాడంట, ఆలోచనలన్నీ ప్రక్కన పడేశారు. కోటి ఆలోచనలు అంట కదండి పెద్దలు అన్నారు, ఒక్కొక్క మతికి ఒక్కొక్క మనసుకి కోటి ఆలోచనలు అంట. ఈ మనసులో ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా మనకే తెలియదు. అందుకే మన ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలండి. కొన్నిసార్లు ఈ ఆలోచనలు మనల్ని ఎలా నడిపిస్తాయో అటు వెళ్ళామంటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతాం, ఖచ్చితంగా దేవునికి అయిష్టమైన మార్గంలోనే మనం వెళ్ళిపోతాం, దేవుని గణపరచలేం. కానీ దేవుని యొక్క నడిపింపుకు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మరియ భయపడలేదు, యోసేపు భయపడలేదు, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను వారు తీసుకొని గ్రేస్ఫుల్లీ దే యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ గేవ్ దెం. దేవా, నువ్వు బాధ్యత ఇచ్చావా మాకు, బాధ్యత నెరవేర్చడానికి కూడా మాకు చేస్తావయ్యా, మాకు తెలుసు
నేను యుఎస్లో నా జాబ్ విడిచిపెట్టి దైవజనులతో నా వివాహం అయిన తర్వాత రాజమండ్రికి మేము వచ్చాము. నాకు అప్పుడు తెలుగు అస్సలు వచ్చేది కాదండి. రెండు మాటలు తెలుగులో మాట్లాడితే మూడో మాట ఇంగ్లీష్లో వచ్చేసేది. నేను తెలుగు బైబిల్ కూడా ఎప్పుడు చదివేదాన్ని కాదు, యూజువల్గా ఇంగ్లీష్ బైబిల్ చదివేదాన్ని చిన్నప్పటి నుంచి. రాజమండ్రిలో ఎవరికి ఇంగ్లీష్ అవసరం లేదు. విమెన్స్ మీటింగ్లో అట్లా మా అత్తగారు వాక్యం చెప్పమంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉండేది. మళ్ళీ నాకు అనిపించేది వీళ్ళందరూ ఈమె ఏదో అమెరికా నుంచి వచ్చిందని, ఈమె పెద్ద ఇంగ్లీష్ వచ్చాను చూపించుకుంటుంది అనుకుంటారేమో. నా మనసులోని మళ్ళీ ఆలోచన పోనట్లు ట్రై చేద్దాం అంటే సెంటెన్స్ వచ్చేది కాదు. నేను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు అనేది కూడా నేను రాసుకునేదాన్ని, అంటే నాకు వచ్చేది కాదండి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఆ సమయంలో ఒకటి అడిగాను దేవుణ్ణి, దేవా నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టావు, ఇప్పుడు నాకు తెలుగు కావాలి, నాకు నువ్వే సహాయం చేయి, నాకు మాటలు ఇవ్వు, నాకు కమ్యూనికేషన్ నువ్వే దయచేయి, ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నేను సేవ చేయాలంటే నాకు మాటలు అందించయ్యా, నా మైండ్ నువ్వు ట్రైన్ చేయి. ఎందుకంటే నాకు వివాహం అవ్వగానే మా ఫస్ట్ ఇయర్లోనే మాకు ధన్య పుట్టింది. లిటరల్గా కూర్చొని స్టడీ చేయడానికి, స్కిల్స్ బ్రెషప్ చేసుకోవడానికి అంత టైం లేదండి. పరుగులే. నాకు జీవితంలో ఎట్లా అయిపోయిందంటే దేవుడు ఆయన కొరకు పరిగెత్తుతూ ఉండగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా దేవుడు ఇచ్చేసాడండి. స్పెషల్ ట్రైనింగ్ అవకాశం లేదు, ఆన్ ద జాబ్ ట్రైనింగే. స్టేజ్ మీదకి వెళ్ళే ముందేవా నాకు ఏం మాట్లాడాలో నాకు ఆలోచన ఆ సమయానికి నువ్వు ఇవ్వాలయ్యా. జాన్ వెస్లీ గారు నిలబడితే అద్భుతంగా మాట్లాడతారు తెలుగులో. పాస్టర్ గారు అపోజల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు, మా అత్తగారు అంటే ఇంకా వాళ్ళు నిష్టగరిష్టమైన కుటుంబం నుండి వచ్చారు కాబట్టి సంస్కృత శ్లోకాలు అవన్నీ వాళ్ళకి వల్లించడం అలవాటు కాబట్టి తెలుగు ఇట్లా ఫ్లో లాగా వచ్చేస్తారు, గోదావరి ఫ్లో లాగా. ఇక్కడ అందరిలో ఎక్కువ నాకే, నాకు ఒక మాట మాట్లాడితే ఇంకో మాట రావట్లేదయ్యా. కానీ దేవుడు ఒకటే నాకు జ్ఞాపకం చేశాడు, ఏమనంటే నేను నిన్ను ఒక పనిలో పెడితే ఆ పని నువ్వు చేయడానికి నీకు అవసరమైన స్కిల్ కూడా నేను ఇస్తా. ఆయన ఇచ్చాడండి, హల్లెలూయా. ఆయన మీద ఆధారపడాను, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భయపడద్దు. కొన్నిసార్లు స్టేజ్ మీదకి వెళ్ళి దైవజనులను వెళ్ళి షార్ట్ మెసేజ్ చెప్పాలంటే అపవాద్ అనేవాడు వెళ్ళి చెప్పేస్తావు, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు కదా, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వలే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంతమంది ఆడియన్స్ చెప్తారు ఆ వాక్యం అని కొన్నిసార్లు నాలోనే కొన్ని ఆలోచనలు వచ్చేవాడిని. ఐమ్ షేరింగ్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్లీ విత్ యూ, చాలా ఓపెన్ గా చెప్తున్నా. మీరు అనుకుంటారేమో ఇంత మంచి వాక్యం చెప్పేస్తారా, నేను ఇన్సెక్యూరిటీస్. దేవుని సేవలో ముందుకు సాగుతా ఉన్నప్పుడు అపవాది నన్ను లాగాలని చాలా ట్రై చేశాడు, కానీ భయపడలా. దేవుడే నడిపిస్తాడు, దేవుడి బాధ్యత అప్పగించాడు. అంటే దేవుడు తన సేవలో నిలబెట్టాడంటే ఆయనే నడిపిస్తాడు ముందుకి. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నావా, దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తున్నాడా అంటున్నాడా? నువ్వేం చేయలేవులే, నువ్వు చేయగలను అనుకుంటున్నావు కానీ నీకు చేత కాదు. నిన్ను చూసి మనుషులు నవ్వుతారు. నువ్వు చేసేది పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా? కొన్నిసారి అపవాది ఏమంటాడంటే చాలా మంది దేవుని పని చేస్తున్నారు కానీ నువ్వేం చేయక్కర్లేదులే, నువ్వు చేస్తే అందరు యాక్సెప్ట్ చేస్తారా? కొన్నిసార్లు దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉంటే మన మీద రాళ్ళు పడతా ఉంటాయి. వెనుక నుండి మన గురించి బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు, మనల్ని డిస్కరేజ్ చేయాలని చూసేవాళ్ళు, వాటి వల్ల డిమోటివేట్ అవ్వకూడదండి. నేను అనుకుంటాను మరియ జీవించిన కాలంలో సోషల్ మీడియా ఉండుంటే ఆమె మీద హయ్యెస్ట్ ట్రోలింగ్ అయి ఉండేది, అవునా కదా? కొంతమంది అదో అంటారు, బ్లెస్ అక్క ట్రోలింగ్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని. ఎట్లా హ్యాండిల్ చేస్తాం? దేవుని కొరకు సాగుతూ ఉన్నప్పుడు నిందలు అవమానాలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. బ్లెస్సింగ్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్, ఆ తర్వాత మీలాంటి దేవుని ప్రజల యొక్క ప్రేమతో పాటు హేటర్స్, క్రైస్ట్ హేటర్స్, మా హేటర్స్, ఇదంతా కూడా ప్యాకేజ్ అండి. ఇట్స్ ఓకే. మరియడానికి ఈరోజుకే ఆమె మీద ఎన్ని వీడియోలు వచ్చేవో, ఈవట లోక రక్షకునికి జన్మనివ్వబోతుందంట, ఈమట అది ఇది ఎన్ని మాట్లాడేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా తక్కువ నిందలేం పడలేదండి మరియా, తక్కువ అవమానాలేం అనుభవించలేదు. కానీ దేవుని మీద ఆధారపడి భయపడల. భయపడిన వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు. ఒక తీర్మానం తీసుకోండి, ఇప్పటి వరకు ఏ భయంతో దేవునిలో ముందుకు వెళ్లకుండా ఆగారో ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకోండి, భయమును నన్ను ఆపనివ్వను, ప్రభు కొరకు ముందుకు వెళ్తా, విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు. మూడో మాట జస్ట్ చదివించి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఆ లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్లకు దూత కనబడి పలికిన మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మనము నేను మీకు తెలియచేయుచున్నాను. మూడవ
ఉండాలి. ఫస్ట్ భయపడకుడి మరియకు దేవుడు చెప్పిన మాట, రెండవ భయపడకుడి యోసేపుకు, మూడవ భయపడకుడి ఎవరికంటే గొర్రెల కాపర్లకు. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లా, వాళ్ళు పాపం ఏదో గొర్రెలతో నిద్రావస్థలో ఉన్నారు కదండి. అర్ధరాత్రి సమయంలో గొర్రెలను కాచుకుంటా వాళ్ళు పాపం నిద్రలో ఉంటే సడన్ గా దేవుని దూతలు వచ్చి ప్రత్యక్షం అవగానే వాళ్ళకి ఇది కళ నిజమా ఖచ్చితంగా అనిపించి ఉంటది. దేవుని దూత చెప్పిన మాట, భయపడద్దు, ఒక గొప్ప సమాచారం దేవుడు మీకు ఇస్తున్నాడు, ఫస్ట్ హ్యాండ్ సమాచారం. ఇప్పుడు దీన్ని లోకమంతా ప్రచారం చేయాల్సిన బాధ్యత మీకే దేవుడు అప్పగించాడు. ఆ రోజుల్లో సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్, సెల్ ఫోన్స్ ఇవేం లేవండి. లోకరక్షకుడు పుట్టాడని అందరికి ఎలా తెలియాలంటే వర్డ్ ఆఫ్ మౌతే స్ప్రెడ్ అవ్వాలి, అది అంతే కదండి. ఒకరి నుండి ఒకరికి వార్త వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే గొర్రెల కాపర్లకు దూత ప్రత్యక్షమై లోకరక్షకుడు పుట్టాడు అని మాట చెప్పబడిందో, వారు కన్న వాటిని గుర్చి, విన్న వాటిని గుర్చి అందరికి ప్రచురం చేశారంట. గొర్రెల కాపర్లు ఆ బాధ్యత తీసుకొని లోకరక్షకుడు పుట్టాడని దేవదూతలు మాకొచ్చి చెప్తే, ఈ ప్రివిలేజ్ని మేము, మరి గొప్ప ప్రివిలేజ్ దేవుడు మాకిచ్చాడు కాబట్టి ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని, ఈ వార్తను అందరికీ ప్రకటిస్తామని వారు ప్రకటించారు అనే మాట మనం వాక్యంలో గమనించగలం. గొర్రెల కాపర్లు దేవుని గుర్చి, దేవుని పుట్టుకను గుర్చి ప్రకటించడానికి భయపడలేదండి. కొన్నిసార్లు దేవుని గురించి ప్రకటించడానికి భయపడతాం కదండి, లోకరక్షకుని గురించి చెప్పడానికి భయపడతాం, పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి, క్రికెట్ గురించి మాట్లాడటానికి, ఆ తర్వాత ఫ్యాషన్ గురించి, బట్టల గురించి, షాపింగ్ల గురించి మాట్లాడడానికి భయపడం. కానీ లోకరక్షకుని గురించి మాట్లాడడం భయపడతాం. జీసస్ ఫ్రీక్ అనుకుంటారేమో అండి, దేవుడు అంటే పిచ్చి అనుకుంటారేమో అండి, అనుకుంటే అనుకోనివ్వండి, తిడతారేమో అండి, తిడితే తిట్టనివ్వండి, అది బ్లెస్సింగే. దేవుని కొరకు శ్రమ అనుభవించడం, అవమానం పొందడం కూడా ఆశీర్వాదమే. కానీ దేవుని గురించి చెప్పకుండా మాత్రం ఉండకూడదండి. దేవుని గురించి ప్రకటించడానికి మనం భయపడకుండా దేవుని గురించి మాట్లాడేవారముగా, దేవుని గురించి చాటి చెప్పేవారముగా ఉండాలి. ప్రజలందరికీ కలవగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము ఆ గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చినప్పుడు వారు ప్రతి ఒక్కరికి ప్రచురం చేశారు. ఈ క్రిస్మస్ సీజన్లో ఏ భయముతో నీవు, ఏ భయము గుప్పిట్లో నీవు ఉన్నావు? బహుశా నీకు వచ్చిన వ్యాధిని గురించి ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, తనకు వచ్చిన వ్యాధిని బట్టి భయపడిపోయాడు. ఈ రోజుల్లో వ్యాధి రాగానే గూగుల్కి వెళ్ళిపోతున్నారు అందరు, అవునా కాదా? గూగుల్కి వెళ్ళి ఈ వ్యాధి వస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏమవుతుందంటే అక్కడ ఏదో ఉంటుంది ఖచ్చితంగా, మనం కూర్చుని ఏడిచే విషయమే ఉంటుంది అక్కడ కంపల్సరీగా. గూగుల్ చేసి, యూట్యూబ్ చేసి, అది చేసి, ఇది చేసి డిప్రెషన్, ఎవరికి చెప్పరు, ఎవరితో మాట్లాడరు. ఇంట్లో భర్త అనుకుంటాడు ఏమైంది ఈమెకి, సడన్గా బాగానే ఉంది కదా, ఈమె ఓవర్ థింకింగ్ అన్నమాట. ప్రతిదానికి భయపడిపోతున్నావా? దేవునికి అప్పగించుకో. అభయం ఇచ్చే దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతున్నా. ఆ రోజు మరియకు, యోసేపు, గొర్రెల కాపర్లకే కాదు, నేడు దేవుడు మనందరికీ చెప్తున్నాడు, భయపడద్దు. అభయం ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉండగా ధైర్యంతో సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.